నమస్తే, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. ప్రజలారా, దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, అట్లనే పెన్షన్ దారులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా చాలా క్లియర్గా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇది మాట్లాడితే కొంతమందికి ఇబ్బంది కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను విమర్శించవచ్చు, కొంతమంది నన్ను తిట్టవచ్చు కూడా. నాకు కావాల్సింది పబ్లిక్ అవుట్ రైట్, నాకు తెలంగాణ ప్రజలు కావాలి. ఈ పార్టీలో తిడతారా లేకపోతే వారు తిడతారా వీడు తిడతారా సెకండరీ. తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధ, తెలంగాణ సమాజం పడుతున్నటువంటి ఇబ్బందిని చూపించేటటువంటి పూర్తి స్థాయి బాధ్యత మా లాంటి వాళ్ళది. కాబట్టి భాజపా క్వశ్చన్ చేస్తాం, దీంట్లో నో మోర్ డౌట్స్. ఎస్, 100 రోజులలో 6 గ్యారంటీలు అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది. మేమేమంటున్నాం, 100 రోజులలో 6 గ్యారంటీలు అన్నారు కదా, 365 రోజులు తీసుకోరు 6 గ్యారంటీలకు. 6 గ్యారంటీలు ఇప్పుడే టకటక కావాలని మేము చెప్పలేం. మార్పు రావాలంటే టైం పడుతుంది, కానీ ప్రజలకు రావాల్సినటువంటి ఏదైతే టెన్షన్గా పడాల్సినటువంటి ఏదైతే అంశాలు ఉంటాయో, రైతు బంధు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఎందుకు డిలే అవుతున్నది, ఎందుకు లేట్ అవుతున్నది, ఇంకెప్పుడు వేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాను నిన్న చాలా క్లియర్గా భారీ బహిరంగ సభలో, గతంలో ఏం చెప్పింది సారు, 9వ తారీఖే నేను రైతు బంధు ఇస్తా, 9వ తారీఖే రుణమాఫీ చేస్తా, 9వ తారీఖే మేము వచ్చుడితే మొత్తం అద్భుతమైపోతుందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. సరే, 9వ తారీఖు అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే దుర్మార్గుడు, ఒక ఘోరమైనటువంటి వ్యక్తి, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి 672,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రానికి కథం చేసి పడేసింది కేసీఆర్ అని చెప్పి, సరే చాలా క్లియర్గా మనం అందరం కూడా ఓపిక పట్టినాం, ఓపిక ఇంకా పడుతూనే ఉన్నాం. సరే, కొత్త రాష్ట్రము, జస్ట్ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది, 2 టర్ములు ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు ఉన్నాడు, అనేక అబద్ధాలు ఆడిండు, అనేకమైనటువంటి విధ్వంసం సృష్టించిండు కేసీఆర్. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది, కొంత టైం ఇద్దామనే ఆలోచనలో ఉన్నాం, అయినా దాదాపు 50 రోజుల సమయమవుతున్నది. 50 రోజుల టైంలో ఇప్పటిదాకా రైతు బంధు లేదు, పెన్షన్ లేదు, చాలామంది రైతులు మాకు కూడా ఫోన్లు చేస్తున్నారు, అనేక మంది మమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అన్న మీరు చేయబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మీరు మంచి పార్టీని చూసి ఓటేయమని చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచేటటువంటి పార్టీని చూసి ఓటేయమని చెప్పారు, కేసీఆర్ తప్ప ఏ పార్టీకి ఓటేసుకోమని చెప్పారు, మేము కాంగ్రెస్ కేసినాము తెలంగాణ రాష్ట్రంలో కానొక టైంలో, అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉవ్వెత్తున పార్టీలు ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ని కాదని వ్యతిరేకత ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కేసు గెలిపించినాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మాకు ఇప్పుడు యాసంగి పంట పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, 2వ సీజన్ ఇది, మాకు ఇప్పటిదాకా రైతు బంధు పైసలు లేవు, ఎరువులు ఎట్లా తెచ్చుకోవాలి, యూరియా బత్తాలు ఎట్లా తెచ్చుకోవాలి, మేము మందు కొట్టుకోవాలంటే ఎట్లా, మేము ఎట్లా చేయాలి, మా పరిస్థితి ఏంటి, గింజలు తెచ్చుకోవాలి మేము ఇప్పుడు, అనేక విధాలుగా అవస్థ పడతా ఉన్నాం, దయచేసి మాట్లాడండి అన్న, క్వశ్చన్ చేయండి అన్న అని చెప్పి చాలామంది మాకు కూడా కాల్స్ చేస్తున్నారు. మీరు చూడవచ్చు, మొన్న ఒక లైవ్ కూడా పెట్టినాము, ఆ లైవ్లో అనేక మంది పబ్లిక్ మాకు ఇప్పటిదాకా రైతు బంధు రాలే, కాంగ్రెస్ని గెలిపించుకొని తప్పు పని చేసినాం అనేటటువంటి మాటలను కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ సర్కారు కొన్ని కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుంటున్నది, మంచి అంశమే, కానీ ఏం చెప్పారు, ఈ జనవరి 30 తారీఖు వరకు డెడ్ లైన్ అని అన్నారు, జనవరి 30 తారీఖు లోపు రైతు బంధు అందరి అకౌంట్లో పడుతుందని చెప్పి ఇదే కాంగ్రెస్ మంత్రులు చెప్పారు. నిజంగానే రైతులు ఏమనుకున్నారు, సరే జనవరి లోపే అంటా ఉన్నారు కదా, పడుతుందేమో అనుకున్నారు. ఇక జనవరి అయిపోయింది, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు, ఫిబ్రవరి ఆఖరి వారం లోపే వేస్తామని అంటున్నాడు. సో నాకు అర్థం కాదు, ఒక క్వశ్చన్ చేయాలి మనమంతా. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో నవంబర్ 28వ తారీఖు మేము రైతు బంధు వేస్తాము, 7,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో ఉందని చెప్పింది వీళ్ళే కదా. మరి ఆ 7,500 కోట్ల రూపాయలు ఏడికి పోయినాయి? మరి గతంలో కేసీఆర్ దోచుకున్నాడా, లేకపోతే ఒక గేమ్ ప్లాన్ చేసిరా, గెలవడానికి ఏమైనా డ్రామా సృష్టించిందా కేసీఆర్, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి బిల్లులను చెల్లించుకున్నారా? ఏడికి పోయినాయి 7,500 కోట్ల రూపాయలు, ఇప్పుడు మళ్ళా 900 కోట్ల రూపాయలు అప్పెందుకు చేసిరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్కి కలర్లు చేంజ్ చేసుకోనికి పైసలు ఉన్నాయి, ఆ కలర్లు మార్చుకోవడానికి, బ్లాక్ కలర్ పెట్టడానికి, పేపర్లలో యాడ్ చేపించుకోవడానికి, ఇవన్నిటికీ పైసలు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రజల, తెలంగాణ రైతుల అకౌంట్లలో పైసలు వేయడానికి ఎందుకు లేవు, నాకు అర్థం కాదు. రైతు బంధు వేయడానికి ఖజానా ఏడిగిపోయింది అంటున్నా, ఇవన్నీ ఏడిగిపోయినాయి, దావోజు మనీకి పైసలు ఉన్నాయి, ఆ కిరాయిలకు, ఆ ఫ్లైట్లకు, ఆ ఛార్జ్లకు మొత్తం గవర్నమెంట్ పైసలే కదా, మరి ఏమైంది అంటున్నా? గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పులు మీరు చేయవద్దు అంటున్నా నేను చాలా క్లియర్గా. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట ఒక 2 నిమిషాలు విన్నాము, నా దగ్గర ఉన్నది, సో స్క్రీన్ పైన వినిపిద్దాం అనుకున్నా, కానీ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయో అని చెప్పి మీకు నేను ఫోన్లో వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట, దయచేసి ఇది అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేనేదో నెగిటివిటీ అనేది కాదు ఇక్కడ,
ఎస్ 100% 100 రోజులలో 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలకు పరిపాలనకు ఎటువంటి సంబంధం లేదు. 6 గ్యారంటీలు 365 రోజులు టైం ఇస్తున్నాం, కానీ పరిపాలన సక్రమంగా చేయమని అడుగుతున్నాం మేము. అంతే, తెలంగాణ ప్రజలకు ఏడాది అయిందంటే ఖచ్చితంగా 6 నెలలకోసారి రైతు పెట్టుబడికి సంబంధించినటువంటి, పంటకు సంబంధించినటువంటి అంశంలో రైతు బంధు రైతు భరోసా రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు భరోసా కల్పించినట్టు లెక్క, వాళ్ళకు ఆర్థికంగా హెల్ప్ చేసినట్టు లెక్క. మరి ఇప్పటిదాకా వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ లేకపోతే ఏం చేస్తారండి వాళ్ళు? క్వశ్చన్ చేయరా రైతులు? రోడ్ల మీదకి రారా? ఇప్పుడు చేతులు ఎత్తేసే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి సార్. ఏమనంటే కేసీఆర్ అప్పులు చేసిండు, మీకు తెలవదా ముందు అప్పులు చేసినట్టు? జనరల్ క్వశ్చన్, మీకు తెలవదా అంటున్నాను. ఇప్పుడు మాట్లాడితే తిరుపతి వానికమ్ముడు వేయండు, వీనికమ్ముడు వేయండు, పార్టీలకు అంటగట్టుడు అంతే. పబ్లిక్ తరపున మాట్లాడినా పార్టీలకు అంటగట్టుడే కదా మనం చేయాల్సింది, అంతే కదా. మన సమస్యలు పక్కదారిన పడతాయి, పార్టీలకు మాత్రం అంటగట్టుడు మనం. ఆలోచన చేయాలి కదా ఇంతైనా. ఒకసారి చూడు నేను మాట్లాడుతున్న మాట. ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని చెప్పి అడుగుతుండని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. మరి ప్రతి సన్నాసోడు అంటే కేటీఆర్ అన్నాడో లేకపోతే మనలాంటి అడిగే వాళ్ళని అన్నాడో రైతులను అన్నాడో ఎవరిని అన్నాడో అర్థం కాదు. ఇదేందో నాకు అర్థం కాదు. కొంతమంది ఏమో చెప్పులతో కొడతా అంటారు, మన రేవంత్ సార్ ఏమో ప్రతి సన్నాసోడు అని అంటా ఉండదు. మరి కేటీఆర్ అంటుండో ఏమో అర్థం కాలేదు, కానీ కేటీఆర్ అన్నట్టే ఉన్నది, చూడాలి మరి. సో ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట, తెలంగాణ ముఖ్యమంత్రి సార్ చెప్పిన అంశం. ఫిబ్రవరి 28వ తారీఖు లోపు 63 లక్షల రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి రైతు బంధు అంశం మీకు పైసలు పడతాయి అని చెప్పి చెప్తున్న మాట. మీరేమంటా ఉన్నారు, 60% రైతు బంధు ఇచ్చేసినాం, 40% మాత్రమే ఆపినామని చెప్తున్నారు కదా. వీళ్ళు ఇచ్చిందే 40%, 60% ఆగిపోయింది రైతు బంధు. చాలా క్లియర్గా మీరు ఆలోచన చేయండి. మీరు పోనీ మీరే కామెంట్ పెట్టుర్రి, రైతు బంధు పైసలు మీకు పడ్డాయా? పడ్డాయంటే ఎస్ అని పెట్టుర్రి, పడ్డాయి అంటే నోన్ పెట్టుర్రి. ఇప్పుడే తేల్చేద్దాం. రైతు బంధుకు సంబంధించి ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే చాలా మంది అవస్థపడుతున్నారు రాష్ట్రంలో రైతులు. ఇప్పుడు మళ్ళా ఫిబ్రవరి 28వ తారీఖు అంట ఏం జరుగుతుంది? 28వ తారీఖు సంబంధించి నేను మాట్లాడాలంటే, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. ఎంపీ ఎన్నికలు ఫిబ్రవరికి సంబంధించినటువంటి అంశంలో షెడ్యూల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఐ మీన్ ఎన్నికల షెడ్యూల్ వస్తే, ఎన్నికల కోడ్ వస్తే, మళ్ళీ మనం అడిగినాం అనుకో, ఏమైంది సార్ ఫిబ్రవరి 28వ తారీఖు లోపే మీరు రైతు బంధు అన్నారు, ఏమైంది మరి, ఎక్కడ రాకపోయింది కథ అంటే, అరే ఎన్నికల కోడ్ ఉన్నది ఎట్లిస్తామండి? మీరు ఓపిక పట్టాలి కదా, మీకు తెలియదా ఎన్నికల కోడ్ ఉంటే ఇవి అమలు చేయొద్దని చెప్పి, ఇవి కూడా ఇవ్వొద్దని చెప్పి మీకు తెలియదా అని ఒక చిన్న లాజిక్ చెప్తే రైతుల పరిస్థితి ఏంది? ఎందుకు ఇట్లా రైతులను అవస్థ పెడుతున్నారు? గతంలో కేసీఆర్కి ఇట్లనే చేసిండు, రైతులను బేడీలేసుకుపోయి మరి జైల్లో పెట్టిండు సారు. ఇప్పుడు రైతుల నోట్లో మన్ను కొట్టేటటువంటి పరిస్థితి, డబ్బులు లేక, ఖజానా లేక, ఏమంటే కేసీఆర్ దోసుకున్నాడు. దోసుకుంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు పబ్లిక్కి భరోసా నింపాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి 900 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినప్పుడు ఈ 900 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టినో చెప్పుర్రి అంటున్నా. పది ఇప్పుడు 13,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుండి అప్పు తీయడానికి రెడీగా ఉన్నారంట, మరి దానికి దేనికి ఖర్చు పెడతారు అదన్న చెప్పుర్రి. మరి రైతు బంధు కోసమా, ఇంకా దేనికోసం చెప్పుర్రి? అన్నిటికీ పైసలు ఉన్నాయి, రైతుల అకౌంట్లలో పైసలు లేని మాత్రం ఇప్పటిదాకా ఖజానా లేదు. ఎన్నికల కోడ్ వచ్చిందనుకో అడగడానికి ఛాన్స్ లేదు. ఇక అయ్యా మళ్ళా ఏది మార్చిలోనో ఏప్రిల్లోనో మళ్ళీ డ్రామా ఏంది కథ? సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎందుకంటే గతంలో కేసీఆర్ పైన నమ్మకం లేకుండే కానీ మీ పైన కొంత నమ్మకం వస్తూ ఉంది పబ్లిక్కి, ఆ నమ్మకాన్ని మీరే కూడా కొట్టుకుంటా ఉన్నారు అనవసరంగా. సో దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, రైతు బంధు పైసలు తక్షణమే రైతుల ఖాతాలలో జమ చేయండి, వాళ్ళకి రైతు బంధు ఇవ్వండి. లేదు మేము కేసీఆర్ చేసినట్టే చేస్తామంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్లో కేసీఆర్ అనే నియంత్రణ తీసుకుపోయి నందినగర్ ఇంటా చెదర కప్పుకొని మరీ పండుకోబెట్టారు. కాంగ్రెస్ పార్టీ పేద లెక్క కాదు, వాళ్ళు ఆలోచన చేయాలంటే, కానీ వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా సరే నియంత్రణ గద్దెదించడం, అప్పులు చేసిండు సరే ఇస్తారేమో అని ఇంకా థింక్ చేస్తూ ఉన్నారు. 50 రోజులు అయింది, ఇప్పటిదాకా ఏం లేదు మరి చూడాలి. ఇక పెన్షన్కి సంబంధించిన అంశం కూడా ఇదే. చాలా మంది పాపం వృద్ధులు, ఒంటరి మహిళలు, మీరు ఇచ్చేటటువంటి ఏదైతే ఆర్థిక అంశం 2016 రూపాయలు లేకపోతే మీరు ఇస్తా అని చెప్పినటువంటి 4,000 రూపాయలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, చాలా మంది ఆ అంశం పైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళని సక్కగా చూసుకోరు, చిన్న గుడిసె కట్టుకొని ఉంటా ఉంటారు వాళ్ళు. చాలా మంది వృద్ధులు నెలాఖరి దాకా
పెన్షన్ డబ్బులతోటే వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అవస్థపడతా ఉన్నారు. ఉప్పు తెచ్చుకోవాలి, పప్పు తెచ్చుకోవాలి, ఇబ్బంది అయితే ఉంది ముస్లింలకు కూడా. సో దయచేసి పెన్షన్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి. ఒకవేళ మేము ఏమీ చేయం మాత్రం కాదంటే రాజీనామా చేయండి చక్కగా. అంతకు మించి ఏం లేదు ఇక. మేము ఏమీ చేయం మాత్రం కాదంటే రాజీనామా తప్ప వేరే ఆప్షన్ లేదు. చేస్తా అంటే ఎప్పుడు చేస్తారు చెప్పుడు. పెన్షన్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పెన్షన్ కూడా చెప్పుడు ఎప్పుడు ఇస్తారో. రైతు బంధు అనే అంశం ఓకే, పెన్షన్ కూడా ఇప్పుడు మీరు ఇమీడియట్లీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది పెన్షన్కి సంబంధించి కూడా. ఎందుకంటే చాలామంది అవస్థ పడతా ఉన్నారు. సో మొత్తానికి 28వ లోపు అంటే ఫిబ్రవరి 28వ తారీఖు లోపు 100% మేము ఇస్తామనే మాట చెప్తా ఉన్నారు. ఇంకా నెల రోజుల టైం ఉన్నది. ఇక మరి చూడాలి, మరి రైతులు వెయిట్ చేస్తారా చేయరా. ఇదివరకే రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. సో చూద్దాం మరి ఎట్లుంటుందో. నాకు తెలిసి అయితే కొంత రైతులు ఆందోళన పడేటటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి కొంత వినబడుతున్నటువంటి చర్చ. చాలామంది నాకు కూడా పొద్దు నుండి కంటిన్యూ ఫోన్ చేస్తా ఉన్నారు. నేను ఫోన్ వాస్తవాన్ని చెప్పాలంటే ఫ్లైట్ మోడ్లో కూడా పెట్టిన కంటిన్యూ కొడుతున్నాయి ఊరు ఫోన్ మాట. ఇగో లేపలే, రిపోర్ట్స్ పంపాల్సి ఉందనే కదా, లేపలే. ఏం చేస్తాం, ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్. మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మేము కాంగ్రెస్ సర్కార్కి అట్లీస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది మా పైన. సో చూద్దాము మరి రైతులు ఏ విధంగా ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈవినింగ్ లైవ్ పెడదాం, లైవ్లో మాట్లాడదాం 8 నుంచి చూద్దాం.